సీఎం జగన్ షురూ చేసిండు ఇంకో పథకం. ఇక ఇంటికొచ్చే చేస్తారట డాక్టర్లు వైద్యం. పార్టీ మారేదే లేదంటున్నాడు ఎంకన్న. మరి నిప్పులేంది పొగేడికించి వచ్చిందో ఏమో. ఫోన్ ఇస్తేనే బాసును లోపటికి పోనిచ్చింది. కానిస్టేబుల్ డ్యూటీకి సిపి సార్ అయిండు ఫిదా. మెట్రో స్టేషన్ కాడ బండి పెట్టాలన్నా పైసలు, పోను పోను ఇంకా పెరుగుతాయట ఛార్జీలు. ఒకటే ఏడాదిలో 7,000 కోట్ల ట్రాఫిక్ చలాన్లు. రూల్స్ గిల్స్ జాన్థానై అంటుర్రట పబ్లిక్. గల్లీలన్నీ అయినాయి కాషాయమయం. ఘనంగా చేసిర్రు అంజన్న పుట్టినదినం. అన్ని ఉన్నా అల్లుడు నోట్ల శని అన్నట్టు ఇంకా కూడా మన దేశంలో వైద్యమో రామచంద్ర అనేటి పరిస్థితులే ఉన్నాయి. నెరీ పేదలకైతే వైద్యం అనేది అందని ద్రాక్ష లెక్కనే తయారైంది. గదే కోటేశ్వర్ లైన్ రన్ కొర్రి, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్లు అనేటోళ్ళు ఉంటారు. జర్రంతా ఎవరికన్నా ఏమన్నా అయిందంటే చాలు, ఒక్క ఫోన్ కొడితే ఊరికొచ్చి వైద్యం చేస్తుంటారు, ప్రాణాలు కాపాడుతుంటారు. అగో గందుకే ఈసొంటి సౌలతి అందరికీ ఉండాలని దేశంలో ఎక్కడ లేని ఉపాయం చేసిర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. గదే పేదల కోసం ఎసొంటి ఎసొంటి పథకాలు పెట్టాలే, పెట్టిన పథకాలు సీదా పబ్లిక్ ఎట్లా అందాలే, అట్లా అందాలంటే ఏం చేయాలి అన్న ఇగ్రాలు చేసిట్లా ఏపీ సర్కార్ దేశంలోనే అందరికంటే ముందున్నదిలా. ఇప్పటికే ప్రజల వద్దకే పథకాలు అన్నట్టు ఏపీ అంతటా ఇంటింటికి పథకాలు చేరే ఉపాయం చేస్తున్నాడు సీఎం జగన్ సారు. గా వరుసలనే బేస్తారన్నాడు ఫ్యామిలీ డాక్టర్ అనేటి అసలు శిశులు పథకం షురూ చేసిండు సీఎం సారు. ఇంతకు ఏందా పథకం అంటారా? ఇక నుంచి పానం మంచిగా లేకపోతే దాఖన ఎంకులాడుకుంటా పోవాల్సిన అవసరమే లేదు జనాలు. డాక్టరే పానం మంచిగా లేనోళ్ళ ఇల్లు ఎంకులాడుకుంటా అలా ఊరికి పోతాడు. పెద్ద ఆపద ఏమన్నుంటే ఇంటికే వచ్చి వైద్యం చేస్తాడు. అంటే ఒకప్పుడు బగ్గ పైసలున్నోళ్లకు ఉండేటి ఫ్యామిలీ డాక్టరు ఈ కాడ నుంచి పేదలకు కూడా ఉంటాడన్నట్టు. బేస్తారన్నాడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల ఊరిలా బటనొత్తి ఈ పథకాన్ని సాల్వ్ చేసిండు సీఎం జగన్ సారు. ఇక అటెంక ఏమన్నాడు చూడురి. ఫ్యామిలీ డాక్టర్ రూపేనా తీసుకొస్తా ఉన్న ఈ మార్పు దేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచిపోతుంది అని చెప్పి చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదలయ్యే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మీరు చూస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో దేశం మొత్తం వచ్చి మన దగ్గరికి వచ్చి కాపీ కొట్టి దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే కార్యక్రమాన్ని చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఇన్నర్ అనుల్లా, పేదోని వైద్యానికి డోకా లేదు పొర్రిగా. ఊరూరికి డాక్టర్ వచ్చి వైద్యం చేసుడేగాక ఫ్రీగా మందులు కూడా ఇస్తారట. అంటే ఇప్పటిదాకా ఏపీ అంతటా ఇంటింటికే పెన్షన్లు ఎట్లా అందుతున్నాయో ఈ కాడ నుంచి వైద్యం కూడా అట్లనే అందుతుంది అన్నట్టు. దేశంలోనే ఏ సీఎం కు రాని ఆలోచన గీది. ఇన్నొద్దులు పేదోని ప్రాణం అంటే గాల్ల దీపం అన్నట్టే ఉండేది. కానీ ఈ కాడ నుంచి ఆ దీపానికి చేతులు అడ్డం పెట్టే బాధ్యత నెత్తికెత్తుకున్నది సర్కారు. అంతేకాదు దేశం అంతా ఈ పథకాన్ని కాపీ కొడతారని అన్నాడు సీఎం సారు. అంటే అర్థం చేసుకోర్రిగా, గిది ఎంత గొప్ప పథకమో. ఇక ముచ్చట్లన్నీ ఒక పథకం గురించే కాదు, పల్ల పనిగా ఎగ్గస్ పార్టీలను దుమ్ము దులిపే ముచ్చట్లు కూడా మాట్లాడిండు సీఎం సారు. స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులకు అధికారంలో ఉండగా దోచుకో పంచుకో తినుకో వీళ్ళందరూ ఎవరో మీ అందరికీ తెలుసు. మీ బిడ్డకు ఉన్నది మాత్రం ఒకటి, దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గదన్నట్టు ముచ్చట చంద్రాల్ సార్ కు స్కామ్లు తప్ప స్కీమ్లు తెలియదు, అసొంటోళ్లకు మేం చేస్తున్న పనులు ఏడ కనబడతాయి అని అనుకుంటే గట్టిగానే అరుచుకున్నాడు సారు. నన్నొక్కడిని తట్టుకోలేక ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా నక్క జిత్తుల పొత్తులు పెట్టుకుంటా అందరు ఒకటైతుర్రు. అయినా గాని ఎవరు ఎట్లనన్నా రానియుర్రి, నా పొత్తు పబ్లిక్ తోటే అని దమ్మున్న మాట చెప్పిండు. ఏదేమైనా పేదల కోసం పథకాలు పెట్టుట్లా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటుండు సీఎం జగన్ సారు. చూడాలి మరి వచ్చే ఎలక్షన్లకల్లా ఈ పథకాలు ఎంత వరకు అక్కడికి వస్తాయా అన్నది. బండి వేసుకొని అమీర్పేట్కి వెళ్ళి జూబ్లీ హిల్స్ పోవాలంటే 20 నిమిషాలు పడుతుంది. నడుమ ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఈగింత లేట్ అవుతుంది. కానీ ఈ మెట్రో వచ్చినాక చాలా మందికి హల్కగా అయింది. అట్లెక్కుతుర్రు గిట్ల దిగుతుర్రు, 5-10 నిమిషాల తొవ్వ అన్నట్టే అయ్యింది. పబ్లిక్ కూడా రూపాయి ఖర్చైనా మా టైంకు పోవాలి అని మెట్రోకే తిరుగుతున్నారు. అయితే అంత మంచిగానే ఉన్నది, కానీ మెచ్చుకుంటే ఇచ్చకపోయినట్టే అవుతుంది మెట్రో కథ చూడుర్రి. ఎక్కి తిరగటానికే ఎతలన్నీ
భరించటానికే బాధలన్నీ అన్నట్టు ఇక ఎట్లా తిరుగుతున్నారు కదా అని ఇంకింత బరువు వేసే ఎగురం చేస్తున్నారట మెట్రో రైలు ఆఫీసర్లు. ఇప్పటికే ఉన్న ఆఫర్లు అన్ని పీకి పారేసిర్రు, కార్డు రేట్లు పెంచిర్రు, అసలు టైంలో రేట్లు పెంచి ఖాళీగా తిరిగే టైంలో ఆఫర్లు పెట్టిర్రు. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు మెట్రో స్టేషన్ల కాడ బండి పార్కింగ్ చేయాలంటే కూడా పైసలు వసూలు చేస్తున్నారట. కరోనా యాలల్లో పబ్లిక్ తక్కువైనరని ఫీజులు వసూలు చేయలేదు కానీ ఇప్పుడు గిరాకీ పెరిగేటాలకు మళ్ళా సురువు చేసిర్రట. 4 గంటల కంటే ఎక్కువ సేపు బండి పార్కింగ్లో పెడితే బైకుకైతే 25, కారుకైతే 75 వసూలు చేస్తున్నారట. అంతేకాదు మెట్రో స్టేషన్లలో షాపింగ్లకు పోయేటోళ్ళు కూడా లేట్ అయితే పార్కింగ్ ఫీజు కట్టాలన్నట. ఇప్పటికే షాపుల ముంగట పార్కింగ్ ఫీజు కట్టాలి అని బోర్డులు కూడా పెడుతున్నారట. ఎక్కడ చూసినా జేబులు గుల్ల చేసుడే ఉన్నది అని పరసాన్ అవుతున్నారు ఇప్పుడు పబ్లిక్. ఇదివరకు ఎక్కడికి పోయినా మెట్రో కార్డు మీద 3 నుంచి 6 రూపాయలు తగ్గుతుండే, ఇప్పుడు అది కూడా ఎత్తేసిండ్రు. అసొంటప్పుడు ఇక కార్డు తీసుకొని ఏం ఫాయిదా అని అడుగుతున్నారట చాలా మంది. ఇక ఇవన్నీ చాలవన్నట్టు టికెట్ రేట్లు ఇంగింత పెంచుతాం, పర్మిషన్లు ఇయ్యరు అని సర్కార్ వాళ్లకు లెటర్ కూడా రాసిరట మెట్రో ఆఫీసర్లు. ఇక వాళ్ళు గిట చేసుకోనిరే అని సంతకాలు పెట్టిర్రా అంటే రేట్లు ఇంగింత పెరుగుతాయి కావచ్చు. కరోనా తక్కువైనాక పట్నం పబ్లిక్ ఎక్కువగా మెట్రోలనే తిరుగుతున్నారు. పొద్దుగాల పొదిమీకి ఆఫీసులు విడిచిపెట్టే యాలల్లా రైళ్లల్లా కాలు పెట్టే సందుంటలేదు. అందుకే కావచ్చు అదను చూసి పదును పెడుతున్నారు మెట్రో ఆఫీసర్లు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఒంట్ల బుగులైన భయం భయం అనిపించిన శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం అని అంజన్న స్వామిని తలుచుకుంటారు. అప్పటికీ కూడా నిమ్మలం కాకుంటే అంజన్న బొట్టు పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంటారు. ఇంకా కూడా నిమ్మలం కాకుంటే ఆంజనేయని ఫోటో పెట్టుకొని నిద్రపోతారు రాత్రిలో కొందరు. ఇక చిన్నపిల్లగాళ్ళకైతే తప్పకుండా అంజన్న బిల్ల మెడలేస్తారు అయ్యవ్వలు, ఎందుకంటే పిల్లల్ని అంజన్నే ఓ కంట కనిపెడతాడని. అంటే అంత నమ్మకం అంజన్న అంటే జనాలకు. అయితే ఇలాగ స్వామి పుట్టినరోజు ఏడేడ ఎట్లెట్లయినాయి ఏంది అనేటిది అంతా అరుచుకొని వద్దాం పరి. ముందుగాల కొండగట్ట అంజన్న కడిగి పోదాం. అంజనను చూడడానికి సితం పట్టకుండొచ్చు స్వామి భక్తులు. ఎటు చూసినా భక్తులతోని కొండ మీద కాలు పెట్ట సందు లేకుండా అయింది. జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటా చిన్న పెద్ద ముసలి ముదక అందరికందరూ ఇంటిలిపాది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అంజన్న దర్శనానికి. గుండంలో స్నానాలు చేసి తలనీలాలు ఇచ్చిరు, దేవుని దర్శనానికి బయలుదేరు. క్యూ లైన్లన్నీ నిండిపోయినాయి భక్తులతోని. అంజన్న మాలలేసుకున్న సావులు దేవునికి ఇరుములు సమర్పించి మొక్కులు అప్పచెప్పుకున్నారు. గత 29 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష 41 రోజు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 29 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు మా ఆంజనేయ స్వామిని నమ్ముకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మా కోరికలన్నీ నెరవేరినాయి. 6 మూడు నుంచి మేము ఈ పాదయాత్రగా వచ్చినాము. స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుట్లా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ మాల వేసుకొని ఇంకా మంచిగా ఈ నడక నడవాలని కోరుకుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది. యాదాద్రి రామన్న గుడి కాడ బగ్గ లైన్లు కట్టిర్రు. సీతారాములు అంజన్న దర్శనం చేసుకుని మాలలు ఇడిచిపెట్టిర్రు భక్తులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ దంపతులు పూజలు చేస్తే తాడుబండు హనుమాన్ గుళ్ళే పెద్ద పూజలు చేసి అయ్యగారులు ఇచ్చిన ఫలారాలు నోట్లేసుకుండు మంత్రి తలసాని సీనన్న. ఆడ ఈడ అని ఏం లేదు, తెలంగాణ అంతటా హనుమాన్ గుళ్ళల్లో పోయి దర్శనం చేసుకున్నారు భక్తులు. బగ్గనే హనుమాన్ భజనలు కీర్తనలు అంజన్న పాటలతోని స్వామిని కొలుసుకున్నారు భక్తులు. యాగాలు నడిచినాయి, పూజలైనాయి. ఇటు హైదరాబాద్ పట్టణంలో హనుమాన్ శోభయాత్ర మహాసంబరంగా అయింది. గౌరీగూడ రామ మందిర్ నుంచి సురువు చేసి తాడుబండు అంజన్న గుడి దానిక 12 కిలోమీటర్లు, కర్మన్గాడి హనుమాన్ గుడి కాంచి తాడుబండు దానిక 21 కిలోమీటర్ల అంజన్న యాత్రలు చేశారు భక్తులు. ఇక జిల్లాలల్లో ఊర్లలో దేవుని శోభయాత్ర మస్తు కనిపించింది పోండ్రి. ఈగో చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, అన్నీ వింటారా, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీరెవరు అడగనీకే అన్నట్టే ఉంటుంది కొంతమంది వ్యవహారం. ఎదుటోడు ఎందుకు చెప్తుండు, మన మంచికే చెప్తున్నాడు కదా అనే సోయ కూడా ఉండదు. గంతెందుకు, ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రి, ఎర్ర లైట్ పడ్డప్పుడు దాటకుర్రి, హెల్మెట్లు పెట్టుకోర్రి, సీట్ బెల్ట్ పెట్టుకోర్రి అని చెప్తుంటే ఎవ్వళ్ళన్నా వింటున్నారా? అస్సలు వింటలేరు. అందుకే ఒక్క ఏడాదిలోనే మన దేశంలో పబ్లిక్కు ఎన్ని చలాలు పడ్డాయో చూడుర్రి. నెత్తి నోరు కొట్టుకొని రామరామ అన్న కూడా అస్సలు మాటింటలేరట రోడ్ల మీద తిరిగే పబ్లిక్. ఎవ్వళ్ళన్నా ఎంతన్నా మొత్తుకొని ఎగిడిచిన భూతాల తీరుగా తిరుగుతున్నారట. అందుకే ఒక్క ఏడాది అంటే పోయినేడు ఒక్కటే దేశంలో 7,563 కోట్ల రూపాయల ట్రాఫిక్ చలాన్లు వేసిర్రట పబ్లిక్కు. 7,563 కోట్లు అంటే చిన్న ముచ్చటన, అది కూడా ఒక్క ఏడాదిలోనే. ఇక ఎట్లున్నది చూడర్రి, 100కి 50 మందికి ఎక్కువనే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు అన్నట్టు.
తెగిన పతంగుల తీరుగా విచ్చలవిడి విహారం చేస్తున్నారు అన్నట్టు. ఎవరిలో చెప్పిన ముచ్చట కాదు ఇది. సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారు రాజ్యసభకు ఈ లెక్కలన్నీ కాగితం మీద రాసిచ్చిండట. అంతేకాదు రూల్స్ పాటించకుండా తప్పించుకున్నదే గాక చలాన్లు కట్టకుండా కూడా తప్పించుకొని తిరుగుతున్నారట. మొత్తం 7563 కోట్ల రూపాయల చలాన్లు అయితే వేసిర్రట గాని అందులో వసూలైంది మాత్రం 2874 కోట్లేనట. అంటే సగం చలాన్లు కూడా వసూలు కాలేదు అన్నట్టు. అందుకే కావచ్చు మన దగ్గర పోలీసు వాళ్ళు ఆఫర్లు పెట్టి మరి చలాన్లు వసూలు చేసిర్రు. కానీ ఏం మనసులు అన్నట్టు బండేసుకొని బాటెక్కాలంటే భయం ఉండాలి, ఇంటి వాళ్ళ మీద సోయి ఉండాలి. కానీ నిన్నియాల రోడ్ల మీద తమాషా చేసేటోళ్ళే ఎక్కువైనరు. ఎట్ల పడితే అట్లా బండ్లు నడుపుడు, ఒక గిర్రె మీద రయ్య రయ్య బోవుడు, హెల్మెట్లు పెట్టుకుంటలేరు, ఎర్ర బుగ్గ చూస్తలేరు. చిత్తం ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళన్నా ఎంతని చెప్తారు, ఏమని చెప్తారు? ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి అంతే కదా. ఈనాడు మన కోమటిరెడ్డి పెద్దరెడ్డి సారు కనబడతలేడు, ఏడికి పోయిండొచ్చో. అసలే సార్ మీద లేనిపోని ముచ్చట్లన్నీ బయటికి రావట్టే. అగ్గ, నేను అన్నదేమన్నా సార్ కినబడ్డదా? ఏంది పిలిచినట్టే వచ్చిండు. నమస్తే వెంకటరెడ్డి సారు, షానుద్దులకు వచ్చిర్రు. ఎట్లుర్రు? ఏ ఎప్పుడు మంది ముచ్చట్లేనా సారు? మీ ముచ్చటేమన్నా ఉంటే చెప్పుర్రి. మైకులు పెట్టుర్రి అన్నలు, మైకులు పెట్టుర్రిగా. ఇక చెప్పుర్రి సారు, మీరు పార్టీ మారుతుర్రట, నేను నిన్నది నిజమేనా? మీరే చెప్పుర్రి, మేం మాత్రం ఏమన్నాం? ఇప్పుడు గంతగణం గరానికి వస్తుర్రు, చెప్పుర్రి. మరి సింపుల్ గా కట్ చేస్తే దాని పెద్ద ఇష్యూ చేయదు. అగ్గ, మేమేం చేసినాం మళ్ళీ అట్లనే అంటారు? మీరు చూసింది మీరు చెప్పాలనుకున్నదే చెప్పుర్రి. ఉదయమే ఒక వార్త చూడడం జరిగింది, నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నిప్పులేంది పొగ రాదు కదా సారు, ఏమన్నా లీకులు అందినాయేమో? మరి నిరాధారమైన వార్తలతోని ప్రజలని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని 33 సంవత్సరాలుగా నన్ను నమ్ముకొని బతున్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలని అయోమయంలో పడేయొద్దని, అలాంటి ఏమన్నా ఉంటే నేనే ప్రకటిస్తాను తప్ప నియంతలు మీరు చోరీ చేసుకొని దాన్ని ఖండించడం కూడా నాకు బాధాకరం అనిపిస్తుంది. మేమేమన్నా అడగబోతామేమోనని ఏం అడగొద్దు, నేనే చెప్తానంటిరి. అసలు ముచ్చట ఇడిచిపెట్టి కొసరు ముచ్చట్లన్నీ చెప్తుంటిరి. ఇంతకు ఏం ప్రకటిద్దాం అనుకుంటురో అదన్నా చెప్పురి. పార్టీ వారి మారేవారిని అయితే ఆ రోజు నాకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వకపోతే అప్పుడే మారేవాడిని. మరి మీరు పవ్వుతూ సొంత పార్టీ మీద నిప్పులు జల్లుతుంటే అనకుండా ఏం చేస్తారు? అసలు అప్పుడు అనకుండా ఉండాల్సింది. మరి పార్టీ అధిష్టాన వర్గం మీద కొన్ని కామెంట్స్ కూడా చేసిన మాట వాస్తవమే. మరి మీరు అట్లా చేసిర్రు కాబట్టి తలో తీరుగా అనుకుంటుర్రు. మీరు అట్లా అనకుండా ఉంటే ఎవరులేం అనుకోకపోవు కదా సారు. కానీ ఆ తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత తప్పకుండా భవిష్యత్తులో పార్టీకి నీ సేవలు ఉపయోగించుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే అన్నారంటారు కానీ ఆ సొంత అప్పుడు పువ్వు పార్టీ వాళ్ళని ఎందుకు కలిసిర్రు? ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రి కలిసినందుకు ఈ విధంగా ఇచ్చిందని వాళ్ళు ఆ విధంగా ముందుగా రిలీజ్ చేసిందని అనుకుంటున్నాను. మీరనుకోవడం ఏంది, లోకమంతా కోడై కూస్తుంటే మీకేదో కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారని కూడా అనుకుంటుర్రు. ఆయన ఎంతమంది నోళ్ళని కట్టేస్తాం? ఒకసారి కేంద్ర మంత్రి అని, ఒకసారి బీఆర్ఎస్ లో చేరుతుందని నాకేం అవసరం? మీకే అవసరం లేనప్పుడు మాకేం అవసరం ఉంటుంది? కానీ ఇంతకు అనగల మాట ఏంది సారు, పార్టీ మారేది ఉందా లేదా చెప్పురి ముందుగల. పార్టీ మారే ప్రసక్తి లేదు. అగ్గ, నేను అంటున్నానని వెంకటరెడ్డి సార్ నారాజైనట్టున్నాడు. ఆయన మంది అనుకుంటున్న ముచ్చటే కదా నేను అడిగింది, నేనేదో అనకూడని మాట అన్నట్టు అలిగి నా మీద కోపంతో పోతే నేను మాత్రం ఏం చేస్తా? కానీ ఇట్లున్నది, ఉన్నది ఉన్నట్టు అంటే ఊరొచ్చి రాదంటే గిదేనేమో. ఆయన నాకెందుకు వచ్చిన ఆరాటం తీయుర్రి. దునియాలో ఏ దేశంలోనన్నా కానియుర్రి, రూల్ అంటే రూలే ఉంటుంది. దేశాన్నేలే ప్రెసిడెంట్ అయినా, దునియాలనేలే బగ్గ పైసలున్న ధనవంతుడైనా రూల్స్ తప్పితే ఎంత టోళ్ళకైనా శిక్ష పడుతుంటుంది. నిజానికి మన కాడ కూడా గట్లే ఉండాలి, కానీ ఎందుకో ఏమనులా, రూల్స్ను లెక్కే చేయరు మనోళ్ళు. పెద్ద అధికారి ఎవరన్నా వస్తున్నాడంటే రూల్స్ మాట్లాడేటందుకు భయపడుతుంటారు. కానీ ఈగో గీ ఆడ కానిస్టేబుల్ను చూడుర్రి ఏం చేసిందో. మీరందరూ కూడా పోలీసు
వారేవా చూస్తున్నారులా, రాచకొండ సిపి చౌహాన్ సార్ దగ్గర కూడా డ్యూటీ ఎట్లా చేస్తున్నదో గీ కానిస్టేబుల్ మేడం. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టే కమిషనర్ సార్ దగ్గర కూడా రూల్ కొద్ది నడుచుకున్నది. రాచకొండ సిపి అంటే గా కమిషనరేట్ పరిధిలో పోలీసులందరికీ సారే పెద్ద బాసు. పరీక్ష సెంటర్ లోపలికి పోతుంటే సార్ కాడ నుంచే ఫోన్ తీసుకున్నదంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. గీదే ఇంకెవలనైతే భయంతో వణుకుదురు కావచ్చు, కానీ గీ కానిస్టేబుల్ ధైర్యం గొప్పదే. ఇక సార్ కూడా అడగంగానే ఫోన్ తీసి చేతుల పెట్టిండు. పనుల పనిగా కడమ ఆఫీసర్లను కూడా ఫోన్లు ఇచ్చి లోపలికి రమ్మన్నాడు. చౌహాన్ సార్ కాకుండా ఇంకెవల్లనైతే నన్నే ఫోన్ అడుగుతావు అని గరం చేస్తారు కావచ్చు, కానీ సార్ అట్లేం కాదుల్లా. మళ్ళా అసలే గీ నడుమ 10వ తరగతి పరీక్ష పేపర్లు పొట్టు పొట్టు లీక్ చేస్తుర్రు కదా, అందుకే ఈగనన్న పేపర్లు లీక్ కావద్దని రాష్ట్రం అంతటా పరీక్ష సెంటర్ల కాడ గట్టి బందోబస్తు నడిపిస్తుర్రు పోలీస్ శాఖోళ్లు. చీమ చిటుకుమన్నా తెలిసేటట్టు గట్టిగా కావలు కాస్తుర్రు. అగో అట్లా ఎల్బీ నగర్ కాడ పరీక్ష సెంటర్ ను తనిఖీ చేయబోయిండు సిపి సారు. మరి నేనే పెద్ద బాస్ను అని అనుకున్నాడో లేకుంటే రూల్స్ నాకేం వర్తిస్తాయి అని అనుకున్నాడో ఏమో గాని ఫోన్ జేబులు ఉండంగానే లోన్ కి ఫోన్ చూసిండు. గంతే ఇక బాస్ అన్నది కూడా మర్చిపోయింది గేట్ కాడ బందోబస్తు చేస్తున్న కల్పన అనేటికి కానిస్టేబుల్ మేడం. రూల్ అంటే రూలే అన్నట్టు లోపటికి ఫోన్ తీసుకొని పోయేందుకు పర్మిషన్ లేదు, ఫోన్ ఇచ్చిపోర్రి అని ఆర్డర్ వేసింది సిపి సార్ కు. గంతే చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా అవాక్కయ్యర్రంటే నమ్మూర్రి, కానీ సిపి సార్ కానిస్టేబుల్ మేడం చేసిన డ్యూటీకి మస్తు ఫిదా అయ్యిండు. జేబుల నుంచి ఫోన్ తీసి ఇచ్చుడే కాదు, లోపటికి వై బయటికి వచ్చినాక కానిస్టేబుల్ మేడం కు రివార్డు కింద 500 చేతుల పెట్టిండు. నేనే కాదు నాకంటే పెద్ద పెద్దోళ్ళు వచ్చినా గిట్లే డ్యూటీ చేయాలని కూడా చెప్పిండు. నియతిగా డ్యూటీ చేస్తే ఎంత ఫాయిదా ఉంటుందో చూస్తున్నారా, సిపి సార్ మెచ్చుకున్నాడు. మెచ్చుకున్నడే కాకుండా రివార్డు కింద 500 చేతుల పెట్టిండు. అందుకే అంటారు పెద్దలు, మన పని మనం చేస్తే రావాల్సిన గుర్తింపు గదే వస్తుందని. కానీ అందరూ గీ కానిస్టేబుల్ లెక్కనే ఉండరు, కొందరు భయపడతారు, ఇంకొందరు పై అధికారులు తానా అంటే తందానా అన్నట్టే చేస్తుంటారు. కానీ మనం మన లెక్కనే ఉండాలి, అప్పుడే గీ కానిస్టేబుల్ కు వచ్చినట్టు ఎవరికైనా గుర్తింపు దక్కుతుంది, నలుగుట్లే మన పాతార కూడా పెరుగుతుంది. ఇగో అమ్మా నాయనలు, చెప్పలేదనొద్దు, ముందే చెప్తున్నా. ఇప్పటిదాకా ఏం చేసిర్రో ఏమో తెలియదు కానీ ఇప్పటి నుంచి అయినా మీ పొల్లగాండ్లకు బడి ఫీజులు కట్టేటప్పుడు 100 రూపాయలైనా కానియ్యురు, కానీ కాగితం మీద రాపిచ్చుకోర్రి. ఎవ్వళ్ళని నమ్మేటట్టు లేదు ఇప్పుడు. ఏమున్నదిలే, కట్టినాక కట్టలేదంటారా అని అనుకోకుర్రి. అట్లా అనుకుంటే ఇగో గీతమ్ముళ్ళు లెక్కనే ఉంటుంది. ఇగో గీతమ్ముడు 10వ తరగతిలో పరీక్ష ఫీజు కట్టినా కూడా కట్టలేదు అంటున్నాడు బడి పంతులు. తెల్లారితే పరీక్ష హాల్ టికెట్ ఇవ్వమని పోతే అసలు ముచ్చట బయటకు వచ్చింది. ఇప్పుడేం హాల్ టికెట్, పరీక్షలు సురువు అయి 4 వద్దులు అయింది కదా అంటారా. అయితే గీతమ్ముడు పోయినాడు 10వ తరగతిలో లెక్కల పరీక్ష మంచి రాయక ఫెయిల్ అయిండట. ఈయేడు మల్లోపాలు రాసేటందుకు పరీక్ష ఫీజు కింద 1000 రూపాయలు, ఫైన్ కింద ఇంకో 150 రూపాయలు కట్టిడట. గాని కట్టించుకున్నోళ్ళేడు పైసలు ఇస్తే మేమెందుకు కట్టమని అంటున్నాడు బల్లె పెద్ద సారు. కట్టలేదని వాళ్ళు కట్టినామని ఇల్లు ఒకటే లొల్లి ఒకరి మీద ఒకరు కట్టినట్టు వాళ్ళక్కడ కాగితం లేదు, ఉన్నొక్క కొడుకు ఆనకంటే ఎక్కే వాళ్ళు ఉన్నారు, మాకు 1000 రూపాయలు కాబట్టి ఆడతామని వీళ్ళు లొల్లి లొల్లి అయింది బల్లె. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఉన్న పెద్ద బల్లె అయిన ముచ్చడం ఇది. పిల్లగారి పేరు తరుణు. ఇంతకుగా ఫీజు కట్టించుకున్న పంతులమ్మ ఏడబోయిందో మరి గావిని పట్టుకుంటే అసలు ముచ్చట బయటకు వస్తుందిగా. అందరి పిల్లగాళ్ళు పరీక్ష రాస్తున్నారు, నా కొడుకు మంది మోకాలు చూస్తుండు, కాళ్ళు మొక్తా సారు, దండం పెడతా సారు, నా కొడుకు హాల్ టికెట్ ఇస్తారని తరుణ వాళ్ళమ్మ కాళ్ళ మీద పడి దండాలు పెట్టింది పాపం. దండాలు దశకాలు పెడితే మాత్రం ఏం పాయిదా అసలు బోర్డుకు ఫీజు కట్టినప్పుడు. మరి చూడాలి దీని మీద పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారు అనేది. కానీ ఫీజులు కట్టినప్పుడు దీనికి ఎందుకు రిసిప్ట్ అంటే ఊకోకులు, ఇచ్చిందనుకుంటే తీసుకోపోయింది దాసుకోవాలి, లేకుంటే ఇటనే అవుతుంది. ఏం చెప్తున్నా.